జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ప్రశ్న: వీలైనంత త్వరగా ధనవంతులు అవ్వాలంటే ప్రహరీకి నైరుతిలో తప్పనిసరిగా పిల్లలు ఉండాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నామంటే, చాలా మంది, అంటే 195 మంది చేసేటువంటి మిస్టేక్స్ జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఈస్ట్ రోడ్డు ఉన్నటువంటి స్థలం అనుకుంటున్నాం, లేదంటే నార్త్ రోడ్డు, ఏ రోడ్డు అయినా అనుకోండి, మాది ఫలానా రోడ్డు అండి, మరి ఆ వీడియో పెట్టండి అని కాదు, ఏ రోడ్డు అయినా కానీ ఇల్లంతా సక్రమంగా పూర్తి వాస్తు శాస్త్ర ప్రకారంగా కట్టామండి అంటారు చాలా మంది. ఈవెన్ మొన్న టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు, మేము అద్భుతమైనటువంటి వాస్తు ప్రకారంగా కట్టామండి, కానీ ఏందో ధనం మటుకు ఖర్చు అయిపోతున్నాం అది ఇంట్లో అని. ఈ విధంగా రోడ్డు ఈ విధంగా చేసినప్పుడు మనం తప్పనిసరిగా ఏం చేస్తామంటే, సింహద్వారం ఎదురుకుండా ఒక గేటు పెట్టుకుంటాం, ఇక్కడ రెండు పిల్లర్స్ వేస్తాము, మళ్ళీ ఇంకొక పెద్ద గేటు ఈ మూల భాగంలో ఒక పిల్లర్ వేసేసి ఇక్కడ ఒక పెద్ద గేటు, ఇది ఒక 10 ఫీట్ పెడతాము, ఇది ఒక 3 ఫీట్ పెడతాము. అంటే మనకు తూర్పు ఈశాన్య భాగంలో ఇట్లా వచ్చినాయి ఒక పిల్లలు రెండు పిల్లర్లు. మేము లేదండి, మేము ఒకటే పిల్లలు రెండు పిల్లర్లు వేసామండి, ఈ ఒకటే గేటు వాడతాం, ఇది వేస్తారంటాము, సరే అది ఒక విషయం. బట్ ఏదేమైనా ఈ భాగంలో వేస్తాం. సపోజ్ పడమరలో కనుక సింహద్వారం ఉంటే, పడమరలో కనుక ప్రహరీ గేట్ వచ్చింది అనుకోండి, ఇవి ఈ భాగంలో ఒక పిల్లర్ వేస్తాము, మళ్ళీ ఈ భాగంలో ఇంకో పిల్లర్ వేస్తాము, ఇక్కడ ఒక గేటు పెట్టుకుంటాం. అట్లా ఉత్తరం వస్తే ఉత్తరం ఈ విధంగా ఇక్కడ ఒక పిల్లర్ వేస్తాము, దక్షిణం అయితే ఆగ్నేయంలో ఈ విధంగా రెండు పిల్లర్లు వేస్తాం. మనం అందరం గమనిస్తున్నాం, జాగ్రత్తగా చూడండి ఇమేజ్లో, ఈ డ్రాయింగ్లోనే పిల్లర్లన్నీ ఇక్కడ వస్తున్నాయి, వాయువ్యము ఆగ్నేయము ఈశాన్యము ఉత్తరము తూర్పులో వస్తున్నాయి, ఎక్కడ కూడా నైరుతిలో పిల్లర్ లేదు. అంటే మనం వేసేటువంటి ప్రహరీకి నైరుతి భాగంలో ఒక్కచోట మనం పిల్లర్ అనేది ఏమి వేయకుండా మిగతా ప్రహరీలన్నింటిలో కూడా నువ్వు పిల్లర్ రావడం వల్ల ఇవన్నీ కూడా నువ్వు 9 అంగుళాలు ఒక అడుగు, ఇంకా కొంచెం మంచి పకడ్బందీగా గేటు పెడితే కనుక 1 అడుగు 6 అంగుళాల పిల్లర్ కూడా వేస్తున్నారు ఈ భాగాల్లో స్తంభాలు. మేము పిల్లర్ వేయలేదండి, ఇటుకరాళ్ళతో దిమ్మ కట్టాము చాలు, ఈ ప్రహరీ కానిచ్చి ఇక్కడ దిమ్మ కట్టాము. నేనేమంటాను, ఇక్కడ ఎప్పుడైతే ఇంత బరువులు ఆపాదిస్తున్నామో దీనికి ప్యారల్గా ఇదే ప్రహరీకి ఈ మూల భాగంలో ఒక తప్పనిసరిగా ఒక చిన్న పిల్లర్ అనేది ఏర్పాటు చేయాలి. బెల్ట్లో కలిసిపోయిందండి, పైన 4 అంగుళాలు గోడ కట్టాం కదా, ఇక్కడ మనం 4 అంగుళాలు గోడ కట్టలేదు, ఇవన్నీ పిల్లర్లు పైకి లేపి ఎట్టగా ఆపేస్తాం మనం. కాబట్టి ఇక్కడ వేసేటువంటి స్తంభం కూడాను ఒక స్తంభంలాగా తీసుకుంటే, ఒక పిల్లర్ తీసుకుంటే, అప్పుడు మీకు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ ప్రహరీ గేట్లకి స్తంభం వేసినా చిన్న చిన్న దిమ్మలు కట్టినా ఇది అంటూ అసలు ఒక దిమ్మ ఉంటుంది. కాబట్టి ఈ దిమ్మ వలన ఆటోమేటిక్గా వెంటనే ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈశాన్యంలో దిమ్మలు అవుతున్నాయి, ఉత్తరంలో దిమ్మ అవుతున్నది, తూర్పులో దిమ్మ అవుతున్నది, ఆగ్నేయం దిమ్మ ఉంది, వాయువ్యం దిమ్మ ఉంది, ఇక్కడ చూస్తే దిమ్మ ఉన్నది నైరుతిలో. కాబట్టి ఇంటి నలుమూలలో కూడా సమం చేసేసి బ్యాలెన్సింగ్ చేసి ఈ భాగంలో నైరుతి భాగంలో మనం ఒక దిమ్మ పిల్లర్ కానీ ఏదో ఒకటి కట్టాలి. కడితే ఆటోమేటిక్గా దీని యొక్క ఎఫెక్ట్ తగ్గి యజమాని, ఇక్కడ ఉండేటువంటి యజమానికి విశేషమైనటువంటి ధనాదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గృహ నిర్మాణంలో మనం ఇట్లాంటి మార్పులు కూడా తప్పనిసరిగా చూసుకోవడం మంచిది. జయ శ్రీమన్నారాయణ.